బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, కేటీఆర్ ఇంటి వద్ద ఉద్రిక్తత అయితే ఎక్కువ ఉందో, అయితే పూర్తి వివరాలకైతే అయితే పూర్తి వివరాలకంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయిన కేపీ వివేకానందరావు, మాజీ ఎమ్మెల్యే అయిన సుమణి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమే జరుగుతుంది. అయితే కేటీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తులు అయితే జరుగుతున్నాయి. అయితే మెయిన్గా చూసుకుంటే పోలీసులు కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడ్డం పడి చాలా తీవ్ర ఉద్రిక్తతో వివేక గొడవలు కూడా జరిగే గట్టిగా జరుగుతున్నాయని మనం అయితే ఈవెన్ గొడవలు కూడా చాలా గట్టిగా జరుగుతున్నాయని మనం అయితే చెప్పొచ్చు. అయితే మెయిన్గా చూసుకుంటే ఇక దీనంతటికీ కారణం మెయిన్గా ఈరోజు తెల్లవారు ఏదైతే చంద్రవాడ ఫామ్ హౌస్ ఏదైతే రాజు పాఠాల రేవ్ పార్టీకి సంబంధించి అంటే డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఏదైతే ఒక ఇష్యూ అనేది బయటికి రావడం మెయిన్గా కేటీఆర్ బాంబు మధ్య అందులో మెయిన్ కీలక వ్యక్తిగా వ్యవహరించడం. అంతేకాకుండా కొన్ని మీడియా కథనాల ప్రకారం మెయిన్గా చూసుకుంటే కేటీఆర్ బానీ కూడా పార్టీలో ఉన్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే మెయిన్గా చూసుకుంటే దానికి సంబంధించి ఈ ఉద్రిక్తత అంతా ఖచ్చితంగా జరుగుతున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. అయితే మెయిన్గా చూసుకుంటే పూర్వ ఎమ్మెల్యే అయిన కేపీ వివేకానంద కానీ మాజీ ఎమ్మెల్యే అయిన సుమణి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే కేటీఆర్ ఇంటి వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత అనేది ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మెయిన్గా ఈ జన్మడ ఫామ్ హౌస్ ఏదైతే రేవ్ పార్టీ జరిగి డ్రగ్స్ వాడినట్టు మెయిన్గా ఈ పార్టీకి పర్మిషన్ లేదన్నట్టు మెయిన్గా చూసుకుంటే విజయసీ మద్యం అనేది అక్రమ మధ్య రవాణా జరిగిందనేటట్టు, అంతేకాకుండా క్యాసినో కూడా నడిపినట్టు ఇదంతా చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇదంతా జరిగిందనేటట్టు కొంత సమాచారం చెప్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఎవరైతే అడ్డమవుతున్నారో లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేసినట్టు లేకపోతే ఈ మెయిన్గా ఈ కేసుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం జరుగుతుంది. ఖచ్చితంగా మెయిన్ చూసుకుంటే పోలీసులందరూ కూడా ఈ జన్మడ ఫామ్ హౌస్కి సంబంధించిన కేసును అయితే చాలా కీలకంగా డీల్ చేస్తున్నట్టు చెప్తుంది. ఎవరు అడ్డమొచ్చినా కానీ ఖచ్చితంగా ఎవరు అడ్డమొచ్చినా సరే ఖచ్చితంగా కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏం జరిగిందనేటట్టు ప్రతిదీ కూడా పూర్తి వివరాలు బయట తీసే అవసరం ఉందనేటట్టు తెలుస్తుంది. కానీ మెయిన్ చూసుకుంటే అడ్డం వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రధానమైన ఎమ్మెల్యేలు కానీ ఇంకా కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా అడ్డం పడినా కానీ పోలీసులు వల్ల బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ కేటీఆర్ ఇంట్లో అసలు ఏముంది అనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా సస్పెన్షన్ కాబట్టి అయితే మెయిన్ చూసుకుంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఈ కేసు విషయంలో. ఖచ్చితంగా కొంతమంది అయితే దాపరికాలు వస్తున్నారు, ఏమి వీడియోస్ కూడా బయటికి రానట్లేదు, ఎటువంటి విజువల్స్ కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా బయటికి రానట్లేదు. కానీ ఖచ్చితంగా పోలీసులు మాత్రం యాక్షన్ తీసుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారని మనం చూడాలి. ఎందుకంటే ఇటువైపు పోలీసులు కేటీఆర్ బామ్ మధ్య ఎవరైతే ఉన్నారో రాజ్ పాకాల ఆయన మీద మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని చూడాలి. కానీ పెద్ద ఎత్తున ఈ రేవ్ పార్టీ అనేది జరిగినట్టు ఇందులో మెయిన్గా చాలామంది తెలంగాణకు సంబంధించి మెయిన్గా హైదరాబాద్లో కొంతమంది కీలకమైన బడాబడా నేతలు ఉన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి వీళ్ళందరినీ ఎలా బయటకు లాగుతుంది, ఖచ్చితంగా ఇది ఒక పెద్ద దుమారం రేపు విషయం లాగుంది. అయితే మెయిన్గా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే కేటీఆర్ బామ్ మధ్య ఎవరైతే ఉన్నారో ఆయన మీద రెండు కేసులు ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇంకొక వ్యక్తి ఏవన్ కింద కార్తీక్ అనే వ్యక్తిని రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే మెయిన్గా చూసుకుంటే ఎవరైతే ముద్దూరి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫుట్బాల్ కోర్టు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ గతంలో బీఆర్ఎస్ నాయకులతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి ఆయన మీద కూడా నార్కోటిక్స్ సంబంధించి డ్రగ్స్ ఉపయోగించినట్టు ఆయన మీద కేసు నమోదు అవడం జరిగింది. అయితే మేము చూసుకుంటే కేటీఆర్ బామ్ మధ్య ఎవరైతే ఉన్నారో రాజ్ పాఠాల మీద అయితే రెండు కేసులు ప్రజెంట్ నమోదు అవడం జరిగింది. అక్రమ మధ్య వాడడం కానీ మేము చూసుకుంటే ఏదైతే ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేయడానికి పర్మిషన్ లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి రెండు కేసులు ఇంకా ఎక్కువ కేసులు పెరిగే అవకాశం దొరికిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. అయితే పోలీసులు ప్రస్తుతానికి అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయిన కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే అయిన సుమన్ అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేయడం, కొంతమంది కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కేసును అయితే మాత్రం బయటకు లాగితే మాత్రం చాలా మంది పెద్ద పెద్ద బడాబాబులు బండారం అనేది బయటపడేటట్టు ఉందనేటట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కానీ మెయిన్గా ఎవరైతే ఈ రేవ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సీక్రెట్గా ఇదంతా కూడా ఈ విషయం బయటకు రానివ్వకుండా కప్పుకొచ్చడానికి చూద్దాం. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ సాయచేతిలో ప్రయత్నం చేస్తారు కానీ ఎటువంటి విషయాలు అనేవి కూడా చాలా కష్టతరం అయిపోతుంది. ఈవెన్ గొడవ కూడా జరిగే అవకాశం ఉందన్నట్టు మనకు సమాచారం అయితే తెలుసు. పోలీస్ క్యాన్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ సెక్షన్ 131(c)(1)(b)(1)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 (c)(1)(b)(1
I'm asking simple question. I'm asking simple question. Is there any law in our decision? You thought that. మాట్లాడాలి.
ఇక్కడ